హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా కుక్స్ అండ్ క్రాఫ్ట్స్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మామూలుగా చేసుకునే ఆమ్లెట్ లా కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, కొంచెం పసుపు, చిటుకుడంత గరం మసాలా. కొంచెం అంటే కొంచెం వేసుకోండి, గరం మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ వేసుకొని అన్నీ ఒకసారి ఇలా చేతితో కలుపుకోవాలండి. స్పూన్తో కలిపితే అంతా కలవదు, సో అందుకే నేను చేతితో కలిపాను. అంతా ఒకసారి అలా కలుపుకొని ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. దాంట్లో నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ దాంట్లో వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అంతా ఇలా వేసుకున్నాక, ఆయిల్ వేసుకున్నాక ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మన ఎగ్ మిశ్రమాన్ని దీంట్లో వేసుకుందాం. ఇలా వేసుకొని అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకుందాం. అలా స్ప్రెడ్ అయ్యాక ఒక 2 మినిట్స్ అలా ఉంచేయండి అండి. బాగా కాలుతుంది ఒక పక్క, అప్పుడు కదలీకుండా 2 మినిట్స్ అయ్యాక ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి, లేకపోతే తునిగిపోతుంది. ఆల్రెడీ నాకు కొంచెం తునిగిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఇలా 2 సైడ్స్ 2 మినిట్స్ కాల్చుకున్న తర్వాత చూస్తే ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ.